Hi children, good morning. Ana complete chesara long answer questions, one word answer question. 10th lesson, leka lesson, long answer questions, one word answer questions. Srujanatmakata anni finish ayipoyi. Today bit part lo page number 83 open cheyandi andaru. Page number 83 listen vinali andukane ee roju చెప్తున్నా ఇదొకసారి వింటే అందరికి అర్థమవుతుంది. ఓకే, పేజ్ నెంబర్ 83 ఓపెన్ చేశారా. ఊబిట్ క్రింది పదాలు చూడండి. అచ్చులతో మొదలయ్యే పదాలు, హల్లులతో మొదలయ్యే పదాలు వేరు చేసి పట్టికలో వ్రాయండి. అచ్చులతో మొదలయ్యేవి, హల్లులతో మొదలయ్యేవి వేరు చేసి పట్టికలో వ్రాయండి. అచ్చులంటే ఏం చెప్పుకున్నాం? ఆ నుంచి ఆహా వరకు ఉండే అక్షరాలని అచ్చులు, కా నుంచి బండిర వరకు ఉండే అక్షరాలని హల్లులు అంటారు. ఆ నుంచి ఆటు ఆహా అచ్చులు, కాటు బండిర హల్లులు. సారీ, కాటు ఆటు ఆహా అజ్జులు, కాటు బండిరా హల్లులు. మరి కొన్ని పదాలు ఇచ్చారు కదా మనకి, పేజ్ నెంబర్ 83లో కొన్ని పదాలు ఇచ్చారు కదా, చూడండి. క్రింది పదాలు చూడండి. అచ్చులతో మొదలయ్యే పదాలు, హల్లులతో మొదలయ్యే పదాలు వేరు చేసి పర్టికులర్ రాయండి. ఇప్పుడు అచ్చులు అంటే ఏంటి? ఆటు అహా వరకు ఉండే అక్షరాలు అచ్చులు, ఫస్ట్ లెటర్ అచ్చులు. కాటు బండిర వరకు ఉండే అక్షరాలు హల్లులు. ఇప్పుడు మీరే చెప్తూ ఉండాలి, అచ్చులతో వచ్చే పదాలు, హల్లులతో వచ్చే పదాలు. ఆనప్ప ఆ వచ్చింది. ఇది అచ్చులతో మొదలయ్యే పదమా, హల్లులతో మొదలయ్యే పదమా? అచ్చులతో ఆ వచ్చింది కాబట్టి ఆనప్ప ఆనప. ఎలుక ఊయల ఊయల ఊయల. ఒకటి ఒకటి. హల్లులు అచ్చులు అంటే ఏంటి? ఆ నుంచి అహా వరకు ఉండే అక్షరాలు అచ్చులు, కా నుంచి బండిర వరకు ఉండేవి హల్లులు. ఏలు క ఎలుక. ఊడు ఉడుత. ఔషధం ఔషధం ఔషధం. ఏనుగు ఏనుగు ఏనుగు. ఆట ఆట ఆట. ఇటుక ఇటుక ఇటుక. ఈల ఐరావతం. ఓటు ఈగ ఏడు. ఈ పదాలన్నీ అచ్చులతో మొదలయ్యి. మరి హల్లులతో మొదలయ్యేవి ఏంటి చూడండి. ఫస్ట్ లైన్లో శంఖం శంఖం శంఖం. కంకర కం క ర కంకర. పలక పాలక పలక. పట 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 పట. చెక్క 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 చెక్క. తడక కా నుంచి బండిర వరకు వచ్చే అక్షరాలు తడక. మఠం మా ఠం మఠం. భయం భయం భయం. బలపం బలపం బలపం. గంప గంప గంప. ఖరం ఖరం. చూడండి, అచ్చులతో మొదలయ్యే పదాలు. ఫస్ట్ లెటర్ ఏమొచ్చింది? ఆ ఊ ఓ ఏ ఊ ఔ ఏ
ఇవన్నీ ఆ నుంచి ఆటు ఆహా వరకు ఉండే అక్షరాలు స్టార్టింగ్ లెటర్ ఆ నుంచి ఆహా వరకు ఉండే అక్షరాలే అచ్చులతో మొదలయ్యే పదాలు ఇవేంటి చూడండి హల్లులతో స క ప ప చ త మ భ బ గ ఖ ఇవేంటి హల్లులతో మొదలయ్యే అక్షరాలు కా నుంచి బండిరా వరకు కా నుంచి బండిరా వరకు ఇవి హల్లులతో మొదలయ్యే పదాలు మరి వీటి మీరే కంప్లీట్ చేస్తారు కదా పేజ్ నెంబర్ 83 లో మీరే కంప్లీట్ చేయండి నెక్స్ట్ భాష అంశాలు వ్యాకరణం క్రింది వాక్యాల్లో నామవాచకం సర్వనామం క్రియ విశేషణములు గుర్తించి వ్రాయండి వీటి గురించి మీకు డీటెయిల్గా ఇంకా ఇంకో క్లాస్లో చెప్తా నామవాచకం అంటే పేర్లను తెలియజేసే భాషా భాగాన్ని నామవాచకం అంటారు ఉదాహరణ శ్రీకృష్ణుడు పేరు కదా వస్తువుల పేర్లైనా జంతువుల పేర్లైనా ఊర్ల పేర్లైనా వస్తే నామవాచకం నౌన్ ఇంగ్లీష్లో నౌన్ అంటాం కదా సర్వనామం అంటే పేరుకు బదులుగా వాళ్ళ పేరు తెలియదు అనుకోండి మనం ఏమంటాం అతడు ఆమె ఈమె అంటాం కదా అది సర్వనామం క్రియ అంటే పనిని తెలియజేసేది తిన్నాడు వచ్చాడు వెళ్ళాడు చేశాడు క్రియ విశేషణం నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేదే విశేషణం ఈ పదాలు గుర్తించి రాయాలి పేజ్ నెంబర్ 83లో ఉన్నాయి కదా ఓన్గా రాయండి ఇప్పుడు ఓపెన్ చేయండి పేజ్ నెంబర్ 82 పేజ్ నెంబర్ 82 ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తారు పేజ్ నెంబర్ 82 భాషాంశాలు పదజాలం క్రింది పదాలకు అర్థాలు వ్రాయండి విమోచనం అంటే విడుదల విముక్తి విడుదల కమా విడుదల ప్రాశస్త్యం అంటే గొప్పతనం గో పా కింద పావత్ గొప్పతనం ప్రాంగణం అంటే మా ఇంటి ప్రాంగణం అంటాం కదా ఆవరణ అనొచ్చు ముంగిలి అనొచ్చు ఆవరణ ముంగిలి దర్శించడం అంటే చూడటం క్రింది పదాలను సరిచేసి వ్రాయండి గకర్ నరీం ఏమవుతుందో చూడండి కరీంనగర్ వర్డ్స్ జంబుల్ చేసిస్తారు కదా అవే విముక్తి శివుడు ఉత్తరము చరిత్ర క్రింది వాక్యాలు చదివి పాఠం ఆధారంగా తప్పొప్పులను గుర్తించండి అర్జునుడి మునిమనవడు పేరు నరేంద్రుడు తప్పు జనమేజయుడు నరేంద్రుడు అని ఇచ్చాడు కదా తప్పు జనమేజయుడు పాప విముక్తి కోసం ధర్మగుండంలో మునిగాడు ఒప్పు జనమేజయుడు ఫస్ట్ ఫినిష్ చేయండి దిస్ బిట్ ఓకే నెక్స్ట్ ఈ క్షేత్రంలో 400 ఏళ్ల నాటి మసీదు కలదు ఒప్పు పంపకవి హైదరాబాద్ వాస్తవ్యుడే తప్పు పాఠ్యభాగం ఆధారంగా క్రింది ఖాళీలను పూరించండి వేములవాడ డాష్ జిల్లాలో కలదు కరీంనగర్ జనమేజయుడికి నీటిలో డాష్ దొరికింది శివలింగం వేములవాడలో డాష్ పాఠశాల కలదు సంస్కృత సంస్కృ
సంస్కృత. గుళ్ళో స్వామిని సేవిస్తూ డాష్ మతానికి చెందిన శివభక్తుడు మరణించాడు. ఇస్లాం మతానికి చెందిన శివభక్తుడు. నెక్స్ట్, ఇప్పుడే ఈ బిట్ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, అచ్చులతో మొదలయ్యే పదాలు హల్లులతో మొదలయ్యే పదాలు వేరు చేసి పట్టికలో వ్రాయండి. ఆనప, ఊయల, ఒకటి, ఎలుక, ఉడుత, ఔషధం, ఏనుగు, ఆట, ఇటుక, నీల, ఐరావతం, ఓటు, ఇంకా ఉన్నాయి ఇగా ఏడు. నెక్స్ట్ హల్లులతో మొదలయ్యే చూడండి, శంఖం, కంకర, పలక, పటపట, చకచక, తడక, మఠం, భయం, బలపం, గంప, కరం. అచ్చులతో మొదలయ్యే పదాలు హల్లులతో మొదలయ్యే పదాలు. భాషాంశాలు వ్యాకరణం. ఇందులో నామవాచకం శ్రీకృష్ణుడు, పేర్లు తెలియజేసేది నామవాచకం కదా, మరి నామవాచకం ఏంటి? శ్రీకృష్ణుడు, శ్రీ కృష్ణు డు శ్రీకృష్ణుడు. విశేషణం నల్లని. నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేదే విశేషణం, నల్లని. నెక్స్ట్ బిట్ చూడండి, అతడు ఎన్నో మంచి పనులు చేశాడు. అతడు అనేది సర్వనామం. సర్వనామం అతడు విశేషణం మంచి. క్రియా చేశాడు. అర్జునుని రథానికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నాడు. నామవాచకాలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇందులో,
అర్జునుడు, రథం, నా శ్రీకృష్ణుడు. రథం, శ్రీకృష్ణుడు. సర్వనామం ఆమె. క్రియ ఉన్నాడు. నామవాచకం ఇది, విశేషం. అర్జునుని భార్య సుభద్ర, ఆమె శ్రీకృష్ణుని చెల్లెలు. ఇందులో నామవాచకం అర్జునుడు, సుభద్ర, శ్రీకృష్ణుడు. అర్జునుడు, సుభద్ర, శ్రీకృష్ణుడు. నెక్స్ట్, ఆమె బహు రూపవతి. సర్వనామము ఆమె, విశేషణం బహు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 84. క్రింది వాక్యాలు చదివి అవసరమైన చోట ఆశ్చర్యార్థక గుర్తుని ఉంచి వ్రాయగలరు. ఆ భవనం ఎంత ఎత్తు ఉన్నదో ఆశ్చర్యం. మీరు బజార్కి వస్తారు కదూ, ఇక్కడ లాస్ట్లో ఆశ్చర్యంగా అడగడం సేమ్ రాసేయడమే. ఆ భవనం ఎంత ఎత్తున ఉన్నదో మీరు బజారుకు వస్తారు కదా.